హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ మనసు. ఈ వీడియో అయితే కనుక లాస్ట్ సాటర్డే చేసిన చిన్న వ్లాగ్ అండి. మేము అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందే బుధవారం వచ్చాం కదా. గురువారం శుక్రవారం అంతా ఇల్లు శుభ్రం చేసుకోవడం సరిపోయింది. శనివారం అయితే ఈ విధంగా కడిగేసి బయట ముగ్గులు వేసుకున్నాము. ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అయితే నెట్ అది సరిగ్గా ఉండక పవర్ కట్ వల్ల వ్లాగ్స్ అయితే ఎప్పటికప్పుడు పెట్టేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడైతే నేను ఉదయాన్నే పూజ కోసం పువ్వులు అయితే కోస్తున్నానండి. ఇక్కడ మా తులసి మొక్క దగ్గరే ఒక మల్లె చెట్టు, మల్లె చెట్టుకి ఇలాగ శంఖం పూల తీగ అయితే వచ్చింది. శంఖం పూలు చూడండి ఎంత బాగా పూసినాయో. ఈ కాలంలో కూడా ఇప్పుడు అంటే ఎండాకాలమే ఉంటాయి కదా, ఇప్పుడు కూడా మా మల్లె చెట్టుకైతే మొగ్గలు కూడా ఉన్నాయి. ఇక్కడ పళ్ళెంలో ఉన్న మందార పూలు అయితే మా ఎదర దొడ్డిలో అమ్మ మందార చెట్లు వేసుకుందండి. అక్కడ పూలు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ మల్లె మొగ్గలు అయితే ఎలా ఉన్నాయో చెట్టుకి చూపిస్తున్నాను. మొగ్గలు చిన్న చిన్న మొగ్గలు, ఇంకా ఎన్ని రేపు ఎల్లుండి కూడా పూసే మొగ్గలు అయితే ఉన్నాయి. ఇదైతే లాస్ట్ సాటర్డే చేసిన చాలా చిన్న వ్లాగ్ అండి. ఆ రోజైతే ఈ విధంగా మేము పూజ చేసేసుకున్నాము ఇంట్లోని. ఆ రోజైతే మాకు ఇక్కడ చిన్న కార్యక్రమం ఉందండి, అందుకని చెప్పి ఇంట్లో మాకు వంట అయితే ఏమీ లేదనమాట. టిఫిన్లు భోజనాలు అన్నీ వాళ్ళ ఇంటి దగ్గరే. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలు ఎలా కూర్చున్నారో. ఇదైతే వీధి వైపు వరండాలోని చిన్న మంచం వేసుకుని కూర్చున్నారు పిల్లలు, మా ఇద్దరు పిల్లలు. ఇక్కడ మా మేనత్ గారి మనవరాలు లక్ష్మి అని చెప్పాను కదా, వాళ్ళ పిల్లలు ఇద్దరు. ఇంకో ఇద్దరు మా అన్నయ్య గారి మనవలు. ఆ రోజైతే బయట వర్షం బాగా కురుస్తుందన్నమాట. పిల్లలందరూ మా ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. ఇలా తర్వాత కూడా కొంతమంది పిల్లలు వచ్చారు. ఆ రోజు కార్యక్రమం ఏంటంటే మా తాతయ్య గారి సంవత్సరికం అన్నమాట అండి. తాతయ్య గారు అంటే మా నాన్నమ్మకి తమ్ముడు. మా నాన్నమ్మకి తమ్ముడు అయితే మా మేనత్తన ఆయనకే చేసామన్నమాట. మా మేనత్తకి ఆయన మేనమామ అవుతారు కదా, ఆయన సంవత్సరికం అన్నమాట. చూడండి ఇక్కడ ఫోటోలో ఉన్నారు కదా ఆయనే. మా టిఫిన్లు భోజనాలు అన్నీ వాళ్ళ ఇంటి దగ్గరే అన్నమాట. అయితే మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. అక్కడ అందరూ చుట్టాలు అది వచ్చిందైతే నేను వీడియో తీయలేదు. అందరికీ ఇష్టం ఉండదు కదా అలా వీడియో తీయడం. మా ఇంటికి వచ్చిన వాళ్ళని నేను వీడియో తీశానన్నమాట. వీళ్ళిద్దరూ మా అన్నయ్య గారు అమ్మాయి ఉష, మా మేనత్ గారు మనవరాలు లక్ష్మిని. ఇక్కడ పిల్లలతో పాటు కూర్చున్న అబ్బాయి అయితే అజేష్ అని, మా మేనత్ గారు అబ్బాయి అండి. ఇక్కడ ఊళ్ళోనే స్టూడియో పెట్టుకున్నాడు. ఇంకా మా ఇంటికి చాలామంది చుట్టాలు అయితే వచ్చారు, కానీ అందరినీ వీడియో అయితే తీయలేదండి. అందరికీ ఇష్టం ఉండదు కదా అందుకని చెప్పి. ఇంకా ఏంటంటే అమ్మకి ఆ రోజు చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చి బాగా ఫీవర్ కూడా వచ్చింది. అమ్మని చూడడానికి కూడా చాలామంది వచ్చారు, నేను ఎవరినీ వీడియో అయితే తీయలేదు. ఇక్కడ మా అమ్మాయిలతో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి, కొంచెం పెద్దగా ఉన్న అమ్మాయిలు. ఆ అమ్మాయిలు మా తమ్ముడు గారి అమ్మాయిలు, వాళ్ళు కూడా దసరాకి హాలిడేస్కి వచ్చారు. ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా భోంచేసేసి వచ్చి మా ఇంట్లో కూర్చుని లాలీపాప్స్ తింటున్నారనమాట. అందరూ లాలీపాప్స్ చూపిస్తున్నారు. ఇక్కడ పిల్లలకి లాలీపాప్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. ఇక్కడ ఆదిత్య కూడా లాలీపాప్ చూపిస్తున్నాడు. అసలు హాలిడేస్ అంటేనే పిల్లలు అమ్మమ్మగారి ఇంటికి అది వెళ్ళడం, ఊర్లో వెళ్ళడం కదండి. ఇక్కడ పిల్లలందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి పిల్లలందరూ కూడా మా ఇంటికి వచ్చేసారనమాట వర్షంగా ఉండడం వల్ల. ఇక్కడికి వచ్చిన ఇంకో ఇద్దరు అమ్మాయిలు అయితే మా తమ్ముడు గారు అమ్మాయిలు అని చెప్పాను కదండి, వాళ్ళిద్దరు పేర్లు సౌమ్య, హనీ. వీళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు, అందుకని వాళ్ళిద్దరితో మా అమ్మాయిలు అయితే ఫోటో తీయించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళైతే ఇక్కడ ఉన్నది మా మరదలు, ఓన్ మరదలు. అక్కడ కాకినాడ వీడియోస్లో చూసే మరదలు సత్య ఉంది కదండి, వాళ్ళ అమ్మగారుని, వాళ్ళ మేనమామ భార్య అని. తర్వాత మా పిన్ని, మా అత్త ఉన్నారండి ఇక్కడ వీడియోలోని. వాళ్ళు వీడియోస్ అన్నీ చూస్తున్నామని చెప్పి హాయ్ అమ్మ మనసు అని చెప్తున్నారు. ఇక్కడ వస్తున్నది మా మామయ్య. ఇక్కడైతే అందరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా టీ తాగుతున్నారండి. ఇదండి నేను శనివారం రోజు చేసిన చిన్న వ్లాగ్ అయితే. ఇక్కడ పెద్దవాళ్ళతో పాటు ఇక్కడ కనిపిస్తున్న పిల్లలందరూ కూడా హాయ్ అమ్మ మనసు, హాయ్ అమ్మ మనసు అని అరుస్తున్నారండి. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.